హాయ్ హలో నమస్తే, మీరు చూసిన చెఫ్ సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఈరోజు డ్యూటీ నేను తీసుకున్నాను, ఇది తీసుకోవాలి. మంచి నీకు చికెన్ కర్రీ వండబోతున్నా, దాని కాంబినేషన్ కూడా ఒకటి చేయబోతున్నా. చికెన్ కర్రీ ఫస్ట్ వండిన తర్వాత అది చేద్దాం. సరే మరి. చికెన్ వండుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి, అది వేడి అవ్వగానే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే 2-3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలకులు, 6-7 లవంగాలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్ద సన్నగా తరుక్కున్నది, 1-2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలర్ వస్తున్న టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకుంటే ఆ పచ్చివాసన ఉండదు చికెన్కి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు మగ్గించిన తర్వాత ఇందులో 1 కేజీ చికెన్ వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలి. దీన్ని ఫస్ట్ నీటికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి ముక్కకి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడదాం. అత్తమ్మ ఇది 1-5 నిమిషాలు ఎక్కువ మంట పెట్టి ఉడికిద్దాం. అంతసేపు మిక్సీ పట్టుకుందాం. కొన్ని మసాలాలు, 1/2 ముక్క పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. 1/10 జీడిపప్పులు, 1-2 చెంచాల పుచ్చకాయ గింజలు, ఇవి 1 చెంచా గసగసాలు. ఇంతవరకు కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అత్తమ్మ మిక్సీ పట్టుకొచ్చిన చూడు, మంచి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు కర్రీ కలపెడదాం ఒక్కసారి, ఒక్కసారి మూత తీద్దాం. చూడండి, ఇప్పుడు 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టినాక వాటర్ మంచి ఇప్పుడు అబ్జర్వ్ అంటే వస్తున్నాయి, వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ 1-5 నిమిషాలు మళ్ళీ మగ్గిద్దాం మూత పెట్టేసి. అంతసేపు ఇందాక నీకు ఒకటి కాంబినేషన్ చేస్తాను చెప్పినా కదా, అదేంటంటే కేరళ వాళ్ళు చేసుకుంటారు ఇడియప్పం. ఎవరో కేరళలో ఒక అమ్మాయి పేరు ఏం పేరు ఉండే తెలుసు అన్న చూడు నువ్వు, ఒకరు లల్లి లల్లి, వాళ్ళు అక్కడ సైడ్ ఎక్కువ చేసుకుంటారు ఇడియప్పం, బియ్యం పిండితో చేసుకుంటారు. ఇప్పుడు మనం అది చేద్దాం. సరే ఎట్లా చేస్తా చూస్తాను. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకున్నా, వాటర్ పెట్టాలి. 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ పెట్టినా. ఇప్పుడు ఇవి మా కొద్దిగా మరుగుతున్న టైంలోనే కొద్దిగా ఉప్పు, పిండికి సరిపోయిన ఉప్పు వేసుకోవాలి, కొంచెం నూనె. ఇప్పుడు బాగా వాటర్ మరుగుతున్నాయి కదా, ఆ టైంలోనే మనం పిండి వేసి కలుపుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే, లూజ్ అనిపిస్తే కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఇది చల్లగైనాక మనకి చపాతి పిండి ముద్దలాగా కావాలి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా, ఆ హీట్కి ఇప్పుడు సరిపోదు పిండి. ఇప్పుడు ఇలా సరిపోయింది, ఇది చల్లగా అయితే మంచిగా అది పిండి కొంచెం గట్టిగా అవుతుంది. మంచిగా కలపెట్టేసి పక్కకు పెట్టుకుందాం, కొద్దిసేపు చల్లగా అవుతుంది. అత్తమ్మ ఈ బియ్యం పిండి చల్లగా అయ్యేలోపు ఒకసారి కర్రీ చూద్దాం. సరే చూడు, ఇది చూడండి ఇప్పుడే మగ్గి మంచిగా వాటర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కారం పొడి, అంటే మనం కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి, ఇది కొంచెం తక్కువ ఉంది, నేను 3 చెంచాలు వేస్తాను. ఇంకా ఉప్పు మాత్రం తగినంత. ముక్కకు మొత్తం మసాలాలు ఇవి, కారం ఉప్పు పట్టించుకోవాలి. ఇలా పట్టించుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుది, ఇవన్నీ ఈ పేస్ట్ వేయాలి. ఇందులో పచ్చి కొబ్బరి, గసగసాలు, పుచ్చకాయ గింజలు, ఇది కూడా ముక్కలకు పట్టించుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకు పట్టించుకొని అత్తమ్మ 1-2 నిమిషాలు మూత పెట్టేద్దాం. అది కొంచెం కారం ఉప్పు అని పచ్చివాసన పోతాయి అవన్నీ. అప్పలోపు నాకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మ, ఎప్పుడు ఇవే చూడలేదు, ఎందుకు ఇవి పెట్టుకోవచ్చు కదా ఒకసారి, నాకు బాగుంటాయి ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి తీయద్దాం ఇవి. నేను తీస్తాలే, నా తీయడం చాలా ఈజీ, ఎందుకంటే నీకు మ్యాచింగ్ కూడా అయితే చీరకి. ఏదైనా ఎవరు ఎవరు ఏవి పెట్టాలో అవి పెట్టుకోవాలి, కానీ ఎట్లుంటాయని. ఇది చూస్తుంటేనే ఇది చూడత్తమ్మా, ఈ చౌ మూసుక ఆ చౌ కూడా పెడదాం ఒకసారి.
ఇచ్చగా కనబడదు. రెండు ఒకసారి చూద్దాం. భలే చేస్తున్నావు ఇవాళ. ఎట్లుంటావు అని ఒకసారి ఇట్లనే పంజాబ్ డ్రెస్ కూడా వేసుకోద్దాం. ఎట్లుంటుంది చూద్దాం. అదే అదే ఏమన్నా లేదు. అమ్మ ఇది చూస్తుంది. ఎంత బాగుంది. నేను అర్థమల్ల చూసుకొని తీసేస్తా. ఎప్పుడు పెట్టుకోవాలి. నాకు పట్టట్లే వస్తాం. వస్తున్నాయి. అతను ఒక్కసారి మా ఆయన చూపించాపు. మా ఆయన చూపించాడు. సరస్వతి మామయ్య చూపించిన నేను అర్థం అలా చూసుకున్న బాగాలేదు. తల్లి నీ చెవులు పోసుకున్నాయి. పెట్టుకో. నిజంగా నీకు సూట్ కాలేదమ్మ. ఎట్లుంటాయి అనుకున్నా నీకు. ఏ ముద్దగానే వేస్తామా బుడ్డుగా. నిన్ను పట్టుకో మళ్ళీ పోతే. కానీ అత్తమ్మ ఎవరు పెట్టుకున్నా వాళ్ళు పెట్టుకుంటే. సరే అత్తమ్మ ఇప్పుడు కర్రీ చూద్దాం. చూడత్తమ్మ ఆయిల్ అంతా మంచిగా పైకొచ్చి మగ్గిపోతుంది. మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోతుంది ఈ టైంలో. ఇట్లా మంచిగా మగ్గించుకుంటే ఇప్పుడు మనం వాటర్ వేద్దాం. ఇందులో కొంచెం ముక్క మునిగేంత వరకు చాలు. మరి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ పల్చగా ఉంటే బాగుండదు. కొంచెం థిక్ కొంచెం పల్చగా. అది కొంచెం అన్నం తినేటట్టు మంచిగా ఉండాలి. గుజ్జుగా చూడండి. మంచిగా ముక్క ఈజీగా అల్కాగా తిరిగేంత స్పేస్ ఉంది దీంట్లో. ఇంత వేసారు చాలు. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 25 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికిద్దాం. అత్తమ్మ ఇప్పుడు అది ఉడకడానికి టైం పడుతుంది కదా, అంతసేపు ఇది మంచిగా కలుపుకుందాం. ఫస్ట్ పిండి కూడా మంచిగా ముద్ద చేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా బియ్యం పిండి ఇలా మంచిగా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాం. ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం. అత్తమ్మ కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం కారపూస ఇది చేసేది ఉందిగా ఇందులో పెట్టి ఇట్లా సన్నగా ఇవి ఉంటాయి కదా ఇది తీసుకోవాలి. అయితే అత్తమ్మ ఇది ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. ఒకవేళ మనకి జల్లిగిన్న కింద వాటర్ పోసి పైన జల్లిగిన్న పెట్టి అరిటాకులలో ఒత్తేసి ప్లేట్లలో ఒత్తేసి ఒకదానిగా ఒకటి పెట్టచ్చు. ఇంకా మనకు కొంచెం అది అంటే అన్ని అవైలబుల్ లేవు కాబట్టి ఇడ్లీ పాత్రలు చిన్న చిన్నగా వేస్తున్నాయి. సరే సరే. ఇప్పుడు ఇది పెట్టేసి కొద్దిగా వీటికి నూనె పెట్టుకుందాం. మంచి జార వస్తుంది పిండి. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని దీనికి సరిపోని పెట్టుకోవాలి. ఇట్లా బాగానే సార్ అసలు నూడిల్స్లు ఉన్నట్టే ఉన్నాయి. కానీ భలే ఉంటుంది అత్తమ్మ టేస్ట్. అవును చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందిగా. ఈ పచ్చి తినబుద్ధి అవుతుంది కానీ ఉప్పు ఎన్ని దాకా కూడా ఆగనట్టుంది. పానం మంచిగా ఉంటాయి. ఇవి టేస్ట్ భలే ఉంది. ఇది ఇట్లా చిన్న చిన్న వాటిలో ఎత్తుకుంటే ఈజీ. పెద్ద వాటిలలో మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇదే బెస్ట్ అత్తమ్మ. ఇంకా సేమ్ అన్నిట్లనే. మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, నేనైతే కావాలని చిన్న చేస్తున్నాను బుడ్డి బిడ్డిగా ఉండాలని. మంచిగా ఉంటుంది. ఇడ్లీల కంటే ఈజీగా ఉంది కదా అత్తమ్మ. అత్తమ్మ ఇప్పుడు నేను పెద్ద ప్లేట్లు పెట్టినా ఒకటి అట్లా కూడా బాగుంటుంది కదా. చూడు ఇడ్లీ కంటే ఈజీగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది డిష్ ఇది. భలే ఉంది. ఇప్పుడు ఇది ఇట్లానే ఉంచేద్దాం. దీనిపైన మనం ఏం చేద్దామంటే కొంచెం అంతా పచ్చి కొబ్బరి తురుము పట్టుకుండా తీసుకోవాలి. సూపర్ ఉంటుంది. ఇంకా అన్నిటికీ కొంచెం కొంచెం మధ్యలోనైనా ఒక రౌండ్ వేసి వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి అస్సలు వాడని వాళ్ళు ఉంటారు. ఈ పచ్చి కొబ్బరి వాడితే మాత్రం చాలా మంచిది. అవును అన్ని ఇలా ఇడ్లీ పాత్రలలో వేసుకొని వీటికి పెట్టుకొని మనం ఇడ్లీ పాత్రలో ముందుగానే ఒక గ్లాస్ వాటర్ పోయాలి. చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి. ఇది పెట్టేసి మూత పెట్టి ఒక 7-10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిద్దాం. అత్తమ్మ ఒకసారి కర్రీ చూసుకుందాం. మంచిగా ఉడికింది. ఉడుకుతుంది కూడా ఇంకా
కొంచెం గ్రేవీ థిక్గా అయింది చూడండి. ఇందాక వేసిన దానికి ఇప్పటికి ఇందులో ఇప్పుడు కొంచెం మసాలాలు వేసుకుందాం. ఒక చెంచా అంత ధనియాల పొడి, ఒక అర చెంచా గరం మసాలా, ఇవి కూడా వేసుకొని కలబెట్టేసుకోవాలి మొత్తం. అత్తమ్మ మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇది ఉడికేలోపు కర్రీ కూడా అయిపోతుంది. అసలు అది అటు నుంచి అయితే దీనికి నుంచి అవుతుంది, కానీ చాలా బాగుంటుంది అత్తమ్మ కాంబినేషన్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీనికి ఎగ్ పులుసు చేసుకోవచ్చు. మన ఇందాక ఇంతకు ముందు ఒకసారి నువ్వు ఉల్లిగడ్డ కుర్మా చేసిన ఉల్లిపాయది, ఆ ప్లేస్లో ఎగ్గులు వేసి అట్లా ఉల్లిపాయ కుర్మా చేసుకోవచ్చు. రకరకాల చట్నీ చేసుకోవచ్చు, పుదీనా చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి, ఏదైనా చాలా బాగుంటుంది. ఇక చికెన్ అయితే ఇంకా దానికి చెప్పనక్కర్లేదు, దానికి తిరిగి ఉండదు, అంతా బాగుంటుంది. ఇంకా దానికి పచ్చికొబ్బరి యాడ్ చేసిన కాబట్టి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అత్తమ్మ. సరే ఇదంతా క్లీన్ చేసుకుందాం, తినడానికి రెడీ అవుదాం. అంతే అత్తమ్మ, ఇక చివరికి ఒకసారి కర్రీ చూద్దాం. మంచిగా ఉడికిపోయింది అత్తమ్మ. లాస్ట్ కి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకో. ఉడికి యాడిపోయింది, తిరుమలగిరి దాటిందా, హైదరాబాద్ పోయింది కాదు, అందరి ఇళ్ళకి వస్తుంది. ఇప్పుడు చూసే అందరి వీడియో ఇంట్లోకి వచ్చేసింది వంట చూడు. అసలు ఎంత చిక్కగా అయిందో ఇంకా ఉడికి ఉడికి. ఇప్పుడు అత్తమ్మ ఇది ఆఫ్ చేస్తున్నా, ఇది కూడా ఆఫ్ చేసిన, రెండు ఒకసారి వేసేసిన. ఇది కూడా మూత తీద్దాం. ఫస్ట్ ఇది పెట్టుకున్న తర్వాత కర్రీ వేసుకుందాం. ఇది కూడా ఇవి ఇడియప్పం కూడా ఉడికిపోయినాయి. ఇది ఎలా ఉడికిందో తెలుసుకోవాలంటే మనకి ఇలా చేతికి ముట్టుకుంటే తడి అంటకుండా ఉండాలి, అలా అయితే ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇవి తీసుకుందాం. ఎట్లా ఉన్నాయి చూడద్దమ్మ, ఇవి సూపర్ ఉన్నాయి. అదిగోండి చేయితోటే తీసినద్దమ్మ, వచ్చేసాయి ఈజీగా వచ్చేసాయి. ఇవి బుడ్డి బుడ్డే చూడండి, ఇంకా భలే ఉన్నాయి. ఒక్కసారి కింద కొంచెం ఇట్లా మనం ఇట్లా లూజ్ చేస్తే అవే వచ్చేస్తాయి. అత్తమ్మ చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది. అసలు ఎంత చిక్కటి గ్రేవీ, ఎంత మసాలాలు వాసనో, ఇడియప్పానికి కరెక్ట్ కాంబినేషన్ సెట్ అయింది. నా తెలిసి చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరగా తినద్దమ్మ, సూప్ వేసుకో. సూప్ లారా ఉందిలే, ఇలా ఎలా ఉందో చెప్పాలి. చెప్తా అదిరిందమ్మా. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? అసలు అసలు అది నాకు అసలు ఆ టేస్ట్ దొరుకుతుంది, కానీ ఎవరు రుచింది నిజం కొబ్బేరా, అసలు ఈ కారపూస ఉన్నట్టే ఉంది, నూడిల్స్ ఉన్నట్టే ఉంది, భలే ఉంది. కానీ నిజంగా అత్తమ్మా ఇందులో మనం చికెన్ లో మెయిన్ యూజ్ చేసేది పుచ్చకాయ గింజలే. ఎక్కువ శాతం అందరూ వండుకోరాల, ఎక్కువ పచ్చికొబ్బరి జీడిపప్పు అనేది కామన్, గసగసాలు కూడా కామన్. పుచ్చకాయ గింజలు వాడడం కూడా చాలా మంచిది హెల్త్ కి, అప్పుడప్పుడు ఇలా వాడుకోవాలి. అసలు ఈ రుచిని నేను దినంగా కూడా చూడలే. ఈ బియ్యంతో ఉడకబెట్టి మంచిగా అప్ప పేరు ఏం పేరు, ఇడియప్పం. ఇడియప్పం అంట, ఇడియప్పం ఇడియప్పం. చాలా చేసుకోవచ్చు అత్తమ్మ, బియ్యం పిండి దోశ చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, రోటీస్ చేసుకోవచ్చు, రకరకాలు ఏదంటే అది చేయొచ్చు అసలుకి. కానీ ఇలా చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. దీనికి ఏ కాంబినేషన్ చికెన్ మొత్తం తినేస్తున్నది, అయ్యో అంత రుచింది అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. పచ్చికొబ్బరి ఎక్కువ మంచిగా వాడినాం కదా, అది టేస్ట్ మాత్రం సూపర్ తెలుస్తుంది. అవును అసలు చికెన్ వస్తుంది సార్. అసలు అన్నం తినే దానికంటే కూడా చాలా బాగుంది. ఎక్కువ శాతం మనం పల్లెటూరులలో అత్తమ్మ దోశకి చికెన్ తింటాము, పూరికి చికెన్ వేసుకొని తింటాము. అలానే తిన్నా కానీ దీనిలే నేను చికెన్ తిన్నా, దోశల తిన్నా, పూరిల తిన్నా, ఇవన్నీ తిన్నా కానీ ఇది కొత్త వెరైటీ కానీ బల రుచింది. మీరు కూడా ఇట్టనే ఎత్తుకొని తిని చూసి చికెన్ తినండి, ఎంత బాగుందో. గారె కూడా తిన్నాం మనం, కానీ ఇది తినలే. గారె, పూరి, దోశ, ఇడ్లీ కూడా తింటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. కానీ అన్నీ తిన్నా అవన్నీ ఆల్రెడీ మనకు టేస్ట్ తెలిసి, ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మార్నింగ్ టైంలోనే చేసుకోవచ్చు, దీనికి మనం పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు, నైట్ ఇలాంటి నైట్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడైనా గెస్ట్లు కూడా వచ్చినప్పుడు కొత్తగా డిఫరెంట్గా మనం చేస్తుండాలి, వాళ్ళు కూడా మంచి సాటిస్ఫై అవుతారు కదా. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుందా, మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.